హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కల్స్ మంత్ర. ఈరోజు నేను కాకరగాయ వెల్లుల్లి కారం ఈజీ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెల్లుల్లి కారం వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెప్పలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 6-7 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. దీనివల్ల కర్రీ పొడిపొడిగా వస్తుంది. ఇంకా మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, అలాగే ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని, ఈ ఆనియన్స్ ముక్కలు కూడా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ జాగరీ పౌడర్ని వేసుకుంటున్నాను. మీరు బెల్లం వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్గా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఎలాగ ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి.